ప్రస్తుతం సమాజంలో ప్రతి ఒక్కరూ అధైర్యపడకుండా మానసిక ధైర్యంతో ముందుకు వెళ్ళాలని డిఎస్పీ దేవరకొండ ప్రసాద్ సూచించారు. నెల్లూరు జిల్లా కావలి రూరల్ మండలం తాళ్ళపాలెం గ్రామంలోని రూరల్ హెల్త్ సెంటర్ సిస్టర్ జసింత మేరీ ఆధ్వర్యంలో ఎయిడ్స్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డిఎస్పీ దేవరకొండ ప్రసాద్ ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. వరల్డ్ ఎయిడ్స్ డే డిసెంబర్ 1న నిర్వహిస్తారని, అయితే తుఫాన్ కారణంగా వరదలు రావడంతో ఈ రోజు ఏర్పాటు చేయడం జరిగిందని డిఎస్పీ ప్రసాద్ తెలిపారు. ఎయిడ్స్ అంటువ్యాధి కాదని, అందువలన ఎవరు అపోహలు పెట్టుకోవద్దని, ఈ వ్యాధి ఒకరి నుండి ఒకరికి సోకేది కాదని, వారిని అంటరాని వారిగా చూడరాదన్నారు. మానసిక ధైర్యంతో సంతోషంగా ఉంటే 100 సంవత్సరాలైనా బ్రతికి ఉంటామన్నారు. అనంతరం చిన్నారులచే ఏర్పాటు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. ఈ కార్యక్రమంలో భాగంగా ఎయిడ్స్ బాధితులకు దుప్పట్లు పంపిణీ చేసి రూరల్ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో 15 బస్తాల బియ్యం అందించారు. ఈ కార్యక్రమంలో కావలి రూరల్ సిఐ అక్కేశ్వరరావు, ఎస్ఐ మాల్యాద్రి, రూరల్ హెల్త్ సెంటర్ నిర్వాహకులు సిస్టర్ జసింత మేరీ, సోషల్ వర్కర్ డి సుబ్బారావు, శ్రీనివాసులు, కృష్ణకుమారి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మమ్మల్ని ఈ కార్యక్రమానికి పిలిచినటువంటి సుబ్బారావు గారు, సిస్టర్స్, అదేవిధంగా ఇక్కడికి ఇచ్చేసిన మీ అందరికీ పత్రికా సోదరులకు, ఈ రూరల్ హెల్త్ సెంటర్కి నిర్వహిస్తున్న అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. మేము ఎక్కువసేపు ఉందాం అనుకుని వచ్చాం. మేము ప్లాన్ చేసుకుని ఇక్కడ ఎక్కువసేపు మీతో స్పెండ్ చేయాలి, మీతో ఉండాలనుకుని బయలుదేరి వచ్చాం. అన్స్పెక్టెడ్గా దోవలో మన ఎస్పీ గారు వస్తున్నారు, స్టేషన్ ఆఫీస్కి వస్తున్నారు చిన్న పని మీద. దాని మీద అంటే ఎస్పీ గారు వస్తున్నారంటే మేము అందరం కంపల్సరీ అక్కడ ఉందా, అందువలన అక్కడికి తప్పకుండా వెళ్ళాలి. మీరెవరు కూడా బాధితులు కాదు, అందువల్ల మీరెవరు కూడా అక్కడ ఫీల్ అవ్వద్దు. ఫస్ట్ మీరు సెల్ఫ్ ధైర్యంగా ఉండండి. ఏం కాదు మనకి, ఏం కాదు, ఏం అవ్వదు. మనిషికి మానసికమైన ధైర్యాన్ని మించింది ఇంకేది కాదు. ఏ రోగి అయినా, ఏ వ్యక్తి అయినా, ఎవరైనా సరే, ఏ సమాజంలో ఎవరైనా సరే, నాకేం కాదు. ఇప్పుడు సపోజ్ కోవిడ్ ఉంది, కోవిడ్ మెడిసిన్ కన్నా కూడా మానసికమైన ధైర్యం అనేది చాలా ఇంపార్టెంట్ అన్నారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ జెనీవా వాళ్ళు చెప్పింది కూడా అదే, ఏమంటే చాలా యాక్టివ్గా ఉన్నాం మేము, మాకేం కాదు, మాకేం అవ్వదు. ఇది మానసికమైన ఆనందాన్ని మించింది, మానసికమైన ఉల్లాసాన్ని మించింది ఇంకేది కాదు. ఏది కూడా మన దగ్గరికి రాదు. మనం ఎప్పుడైతే మానసికంగా సంతోషంగా ఉంటామో, మనం హెల్త్ పరంగా, పర్సనాలిటీ పరంగా యాక్టివ్గా ఉంటాం, పర్సనాలిటీ పరంగా కూడా సంతోషంగా ఉంటాం. అది ఎప్పుడంటే మనం బాగున్నాం, నేను చేయగలను, ఇది ఏదైనా సరే సాధించగలను, నేను యాక్టివ్గా ఉన్నాను, నేను ఏదైనా పని అయినా చేయగలను, ఏమైనా చేయగలను, నాకేం కాదు, నేను ఎక్కువ కాలం జీవిస్తాను, నాకు అన్నీ బాగున్నాయి, నేను హెల్తీగా ఉన్నాను. నేను ఎప్పుడైతే మనం మానసికంగా అనుకుంటామో అదే మన బాడీలో కనపడింది. అంటే ఒకరు చెప్తారు ఏమంటే మన మనసులో ఏముంటుందో మొహం మీద కనపడింది అండి. మనం ఎప్పుడైతే మానసికంగా ఉల్లాసంగా సంతోషంగా ఉంటే బాగుంటాం. మీకు ఈ సమస్య ఎప్పుడు కూడా మీకు అన్ని విధాలు తోడ్పడుతుంది. మేము కూడా చాలా చిన్న చిన్న సహాయం చేయాలని అనుకుంటున్నాం. మేము కూడా మాట్లాడి నెక్స్ట్ టైం కొంచెం బెటర్ ప్రోగ్రామ్ పెట్టండి. వాళ్ళం ఎక్కువసేపు ఉందామనుకుని వచ్చాం, కానీ కుదరలేదు. సారీ, మళ్ళా నెక్స్ట్ టైం మళ్ళీ మీ దగ్గరికి ఒకసారి వస్తాం తప్పకుండా. ఎందుకంటే మాకు అన్ని వేలో ఉన్నారు సార్, స్పీకర్ బయలుదేరారు నెల్లూరు నుంచి. ఇప్పుడు సడన్గా చెప్పారు నాకు, మాకు ఇప్పటివరకు ప్రోగ్రామ్ లేదు, ఈ దగ్గర వచ్చినా చెప్పారు రమ్మని చెప్పి వెనక్కి వెళ్ళాలనుకున్నాను. కానీ కాదు, కొంతసేపు వచ్చి మీతో స్పెండ్ చేసి కొంతసేపు మాట్లాడాలనుకున్నాను. మీ అందరితో కూడా మళ్ళా వచ్చి తిన్ షార్ట్ పీరియడ్లోనే కలుస్తాం. మళ్ళీ ఇంకోసారి వచ్చి మీతో జాయిన్ అవుతాం. ఇంకో సందర్భంగా దయచేసి మీరు ఏది అనుకోవద్దు, మేము సడన్గా వెళ్ళిపోతున్నారు అని అనుకోవద్దు. దయచేసి మాకు తప్పనిసరి పరిస్థితుల్లో మేము వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది, అందువల్ల మమ్మల్ని వేరేగా అనుకోవద్దు అని కోరుకుంటూ, మరి తప్పకుండా ఈ సమస్యకి మళ్ళీ మేము వీలైన త్వరగా వస్తానికి ప్రయత్నం చేస్తాం.